हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू मई चैनल अंदर एला कामेंट सो तक शेयर चुस्को ना चला बहुना अंडे इंकोक मंच वीडियो तो मैं मुझे वच्चा नवंबर नागो तेदी शुक्रवार रेवेल इरव रेजु कार्तीक शुद्ध एकादशि वस्तु अच्छे कार्तीक शुद्ध एकादशि रोजु अभिषेक प्रियडैन शिवय्य की अलगे अलंकार प्रियडैन श्री महाविष्णुमूर्ति की पूजनी मनं ये विधंगा चेसुकोवाली अलगे आ रोजु उपवासं जागरण एला उंडाली अंड आ रोजु पूज चेसिन वाळ्ळु पाटिंचवलसिन विधि विधानालु एंटि ముఖ్యంగా ఆ రోజు దానం ఇవ్వాల్సిన వస్తువులు ఏంటి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చూపించబోతున్నాను. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అండ్ అలాగే ఎంతో కొంత యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. అయితే ఈ కార్తీక మాసంలోని మనం ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుకి అలాగే శివయ్యకి పూజలు అనేవి చేస్తూ ఉంటాము. అందులోని అత్యంత శక్తివంతమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు అభిషేక ప్రియడైన శివయ్యకి అలాగే అలంకార ప్రియడైన శ్రీ మహావిష్ణుమూర్తికి గనక మనం భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో పూజ చేసాము అంటే స్వామివార్లు మనకి ఎనలేని సంపదని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని అలాగే ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఎంతో పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తారని మనకి పురాణాలు అండ్ అలాగే పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు కంప్లీట్గా కార్తీక శుద్ధ ఏకాదశి పూజ చేయాలనుకునే వాళ్ళు నియమాలతో సహా పూజ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తానండి. నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి, కంప్లీట్గా పూజ చేస్తామని అనుకునే వాళ్ళు అన్నీ కూడా ఎలా చేసుకోవాలనేది కంప్లీట్గా ఇక్కడైతే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే మనకి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు అభిషేక ప్రియుడైన శ్రీ మహావిష్ణుకి శివయ్యకి కానీ లేదంటే శ్రీ మహావిష్ణువుకి కానీ అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ముందుగా మనము సమకూర్చుకోవాల్సిన వస్తువులు ఏంటంటే పసుపు కుంకుమ అండ్ అలాగే గంధం అలాగే శుద్ధ జలం అన్నీ కూడా కలిపి నీటిగా ఒక బౌల్స్లోని విడివిడిగా పెట్టుకోవాలి. వాటితో పాటుగా హనీ తేనెతో కూడా అభిషేకం అనేది చేస్తే మంచిదన్నమాట. పసుపుతోని అలాగే కుంకుమతోని గంధంతోని శుద్ధ జలంతోని అండ్ అలాగే తేనెతోని నేను వచ్చేసి ఈ సంవత్సరం కార్తీక మాసంలోని శివాలయంకి ఇవ్వడానికి అని చెప్పి అంటే నేను ప్రత్యేకంగా ఇంట్లో శివలింగం పెట్టి నేను అభిషేకం చేయను కాబట్టి శివాలయంకి ఎలా అయినా సరే ఇవ్వాలి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ విభూస్ హనీ అండ్ ఫుడ్స్ అని పేజ్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. ఈ హనీ వచ్చేసి ప్యూర్ ఆర్గానిక్ హనీ అన్నమాట. ఇందులో మనకి ఎక్స్ట్రా ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి యాడెడ్ షుగర్స్ కానీ ఏవి కూడా యాడ్ చేయకుండా ప్యూర్ హనీని అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. నేను 1 లీటర్ బాటిల్ వచ్చేసి గుడికని తెప్పించాను అండ్ అలాగే 1/2 లీటర్ బాటిల్ వచ్చేసి పిల్లలకి అండ్ అలాగే మాకు ఉపయోగించుకోవడానికి అని చెప్పి తులసి తేనె అనేది తెప్పించుకున్నాను. అండ్ ప్యూర్ ఆర్గానిక్ తేనె అవ్వడం వల్ల మనకి ఒక తృప్తి, పూజ చేసినప్పుడు అండ్ అలాగే పూజలో ఉపయోగించినప్పుడు మనం ఒక మంచి పదార్థాన్ని ఉపయోగిస్తున్నామని ఒక తృప్తి ఉంటుందని చెప్పి నేను ఈ తేనెని అయితే తీసుకున్నాను అనమాట. అండ్ చాలామంది యూట్యూబర్స్ కూడా ఈ తేనె కోసం చూపించడంతోనే నాకు బాగా నచ్చింది. దట్టు తనకి ఒక ఛానల్ కూడా ఉంది విభూస్ కిచెన్ అని చెప్పి, సో నేను ఆ ఛానల్లో కూడా చాలాసార్లు చూసి నాకు నచ్చి ఈ తేనెని అయితే తెప్పించుకున్నాను అనమాట. మీకు అభిషేకం చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందా తేనె యొక్క క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి. ఒకవేళ మీకు ఈ తేనె కావాలనుకుంటే నేను వీళ్ళ నెంబర్ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను, కావాలనుకుంటే తెప్పించుకోండి. అయితే ఇప్పుడు కార్తీకం మొత్తంగా చేయాలనుకునే వాళ్ళు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ముందు రోజు అంటే ఈ సంవత్సరం నవంబర్ 3 దశమి వస్తుంది కదా మనకి, దశమి రోజు ఈవినింగ్ నుండే మనము ఈ పూజ నియమాలు అనేవి పాటించాలన్నమాట. సాయంత్రం చక్కగా తలకు స్నానం చేసి తులసికోట దగ్గర దీపం అంతా కూడా వెలిగించి కొంచెం అల్పాహారం అనేది తీసుకోవాలి. రైస్ లాంటివి కాకుండా ఏమైనా టిఫిన్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొని మనము ఈ ఏకాదశి పూజ యొక్క నియమాలు అనేవి మనం స్టార్ట్ చేయాలి. అలాగే ఆ రోజు కింద పడుకోవాలి నేల మీద అంటే డైరెక్ట్ నేల మీద కాదు, ఏదైనా పరుచుకొని చక్కగా బెడ్ అది కూడా వేసుకొని మీరు కింద పడుకొని అండ్ బ్రహ్మచర్యం అయితే పాటించాలి. మరుసటి రోజు అంటే నవంబర్ 4 ఎర్లీ మార్నింగ్ లేచి సూర్యోదయానికి ముందే తలకు స్నానం అంతా కూడా చేసి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని గడపకు ముగ్గులు అన్నీ కూడా పెట్టుకొని ఇంటి ముందు కూడా ముగ్గులు అంతా కూడా పెట్టుకొని మంచి దుస్తులు వేసుకొని చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్టు పెట్టుకొని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెట్టుకొని ఉదయాన్నే టీ కానీ కాఫీ కానీ ఏమీ తాగకుండా ఈ పూజనైతే మొదలు పెట్టాలి.
ముందుగా తులసికోట దగ్గర దీపం అంతా కూడా పెట్టి ద్వారబంధం దగ్గర కూడా దీపం అంతా కూడా పెట్టేసి ముందుగా కార్తీక దామరుని పూజ అంతా కూడా చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అప్పుడు మనము ఈ కార్తీక శుద్ధ ఏకాదశి పూజను అయితే చేసుకోవాలన్నమాట. అయితే ఈ పూజని మీరు దేవుడి గదిలో అయినా చేసుకోవచ్చు, లేదంటే దేవుడి గదిలో ప్లేస్ లేదు అని అనుకునే వాళ్ళు సపరేట్గా పీట వేసుకొని అయినా చేసుకోవచ్చు. ముందుగా పూజని ఎక్కడైతే చేసుకోవాలనుకుంటారో ఆ ప్లేస్ని నీటిగా శుభ్రం చేసుకొని పసుపుతో కానీ లేదంటే జేగురు మట్టితో కానీ అలికి చక్కగా ముగ్గు అంతా కూడా పెట్టుకొని దాని మీద ఒక పీట వేసి పీట మీద ఒక మంచి క్లాత్ వేసి దాని మీద శివయ్య పటాన్ని అండ్ అలాగే లక్ష్మీ సమేతంగా ఉన్న విష్ణుమూర్తి పటాన్ని కూడా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని మీ దగ్గర అమ్మవారి ప్రతిమ అలాగే స్వామివారి ప్రతిమ ఉంటే ఆ ప్రతిమలను కూడా పెట్టుకొని వీలైతే కనుక పసుపు కుంకుమ గంధంతోనైనా సరే మీరు శుద్ధ జలంతో ఈ నాలుగేట్లతో అయినా సరే అభిషేకం అనేది చేసుకోండి. ఒకవేళ ఇంట్లో అభిషేకం అవ్వలేదు అని అనుకునే వాళ్ళు గుడికైనా సరే ఆ వస్తువులన్నీ ఇచ్చి గుడిలో అయినా సరే అభిషేకం అనేది చేయించుకుంటే చాలా మంచిది. ఈ మాసంలోని బ్రాహ్మణులకి తేనెని దానంగా ఇస్తే చాలా మంచిది అంటారండి. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం సూర్యగ్రహణం అనేది పడింది కాబట్టి సూర్యగ్రహణం తర్వాత చాలామంది రాశుల వారికి ఎఫెక్ట్ అయితే అయ్యింది. వాళ్ళు ఉలవలు అండ్ అలాగే గోధుమలు తేనె అనేది దానమిస్తే చాలా మంచిది అన్నారు. దానిలో భాగంగానే నేను కూడా ఆ తేనె అనేది తెప్పించుకున్నాను అన్నమాట. ఇలా ఫస్ట్ మనము అమ్మవారికి అలాగే అయ్యవారికి అభిషేక ద్రవ్యాలతోని అభిషేకం చేసి చక్కగా ఆరతి అంతా కూడా ఇచ్చి ధూపం ఇచ్చి ముందుగా అటు ఇటు కూడా దీపారాధన కూడా ముందుగా చేసిన తర్వాత మనము ఈ అభిషేకం అంతా కూడా చేసుకొని చక్కగా ఆ అభిషేక ఏ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని స్వామిని అమ్మవారిని ఇద్దరిని కూడా చక్కగా మరొకసారి శుభ్రం చేసుకొని గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి శివయ్యకి అలాగే విష్ణుమూర్తికి మంచి సువాసన వెలిజేలైన పువ్వులతోని ముందుగా అలంకరించుకోవాలి. ఎంత ఎన్ని పువ్వులు ఉంటే అంత ఇష్టం అండి. పువ్వులు లేకపోయినా పర్వాలేదు, మారేడు దళాలు ఉన్నా సరే సరిపోతుంది. మారేడు దళాలతో కానీ తులసి దళాలతో కానీ ఈరోజు మీరు స్వామివారిని పూజించినట్లయితే చాలా మంచిది. అలాగే అలంకార ప్రియుడైన విష్ణుమూర్తికి మీ దగ్గర ఎన్ని రకాల పువ్వులు ఉంటే ఎన్ని విధాలుగా మీరు అలంకరించగలిగితే అన్ని రకాలుగా అలంకరించుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది. అలా చేసుకున్న తర్వాత ఈరోజు ముఖ్యంగా మనము ఉసిరి దీపారాధన అలాగే పిండి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అండ్ కొబ్బరి దీపారాధన కూడా చేసుకుంటే చాలా మంచిది. ముందుగా రెండు పిండి ప్రమిదలను కానీ లేదంటే మూడు పిండి ప్రమిదలను కానీ ఐదు పిండి ప్రమిదలని 7, 11 ఇలా మీకు నచ్చిన సంఖ్యని మీరు ఎంచుకొని ఆ పిండి ప్రమిదలకు కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. అలాగే పసుపు వినాయకుడిని కూడా సిద్ధం చేసుకొని పూజలో అయితే పెట్టుకోవాలి. వాటితో పాటుగా ఉసిరి దీపాలని ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉసిరి దీపాలని వెలిగించిన 365 వత్తుల దీపారాధన వెలిగించిన అలాగే కొబ్బరి దీపారాధన వెలిగించిన మన మనసులో కోరికలు తీరుతాయని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకు మీ దగ్గర ఎన్ని వీలైతే అన్ని ఎంత వీలైతే అంత దీపారాధన చేయడానికి చూడండి. ఆ తర్వాత ఏకాహారతతోని దీపాలన్నీ కూడా వెలిగించి ధూపం కూడా ఇచ్చి ముందుగా మనము వినాయకుడికి అయితే పూజన అనేది చేసుకోవాలన్నమాట. వినాయకుడికి శుక్లాంబరధ్రం అనే శ్లోకం చెప్పుకుంటూ వినాయక పూజ అనేది చేసుకొని ఓం గం గణపతి అని నమః అని అనుకుంటూ గంధం పువ్వులు అక్షంతలతోని స్వామికి ముందుగా పూజ చేసి స్వామికి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి కొంచెం అలా కదిపి 3 పెట్టి యథాస్థానంలోనే అప్పుడు శివయ్యకి అలాగే విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అమ్మవారికి గౌరమ్మకి పూజన అనేది చేసుకోవాలన్నమాట. గౌరీ పార్వతులకి అంటే పార్వతి పరమేశ్వరులకి అలాగే లక్ష్మీ సమేతంగా ఉన్న శ్రీ మహావిష్ణువుకి పూజనైతే చేసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా లింగాష్టకం ఇంట్లో చదువుకుంటే చాలా మంచిదండి. అలాగే విష్ణు సహస్రనామం చదివితే ఇంకా మంచిది. అలాగే మనం పూజ చేసిన టైంలోని గౌరీ అష్టోత్తరం అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుకుంటూ మారేడు దళాలతో కానీ పువ్వులతో కానీ అంటే మీ దగ్గర ఏది వీలుంటే వాటితో తులసి దళాలతో కానీ స్వామి అమ్మవార్లకి ఇద్దరికి కూడా పూజ చేసుకోవాలి. అలాగే శివయ్యకి ముఖ్యంగా ఒక్క మారేడు దళాలనైనా సరే ఈరోజు మీరు సమర్పించినట్లయితే మనకి ఎంతో పుణ్యఫలితం అనేది దొరుకుతుంది అని అంటారనమాట. అందుకు మీ దగ్గర ఏది వీలైతే వాటితోని శివయ్యకి అండ్ అలాగే మీరు శ్రీ మహావిష్ణువుకి పూజనైతే చేసుకోండి. కొంచెం విభూతితో కానీ ముఖ్యంగా విభూతితోని శివయ్యకి చేస్తారు, చందనంతో శ్రీ మహావిష్ణువుకి చేస్తారు. ఇలా మీ దగ్గర ఏది వీలుంటే వాటితోని
పూజనైతే చేసుకోండి. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యంగా మీరు ఏదైనా పర్వాలేదు, పళ్ళు, కొబ్బరికాయ ఇలాగ మీ దగ్గర ఏది వీలుంటే వాటితోని స్వామివారికి అయితే నైవేద్యం అనేది పెట్టాలి. ఈ విధంగా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా సమర్పించి స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మన మనసులో ఉన్న కోరికలు అలాగే ఏమైనా ఇంకా మనము ఎవరి కోసమైనా చెప్పుకోవాలనుకుంటే అవన్నీ కూడా చెప్పుకొని స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈ సంవత్సరం మేము తలపెట్టే ప్రతి పనిలో కూడా విజయం సాధించేలా చేయి తండ్రి, ప్రతి పని కూడా మాకు సక్సెస్ అవ్వాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత మన దగ్గరలో ఉన్న శివాలయంకి కానీ విష్ణువాలయంకి కానీ దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి మీరు శివయ్యని అండ్ అలాగే విష్ణుమూర్తిని దర్శించుకొని అక్కడ పిండి దీపారాధన కానీ లేదంటే మట్టి ప్రేమతో దీపారాధన కానీ ఉసిరి దీపారాధన అలాగే 365 ఒత్తులతో దీపారాధన చేసి వస్తే కనుక చాలా మంచిదన్నమాట. వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళొచ్చు, ముఖ్యంగా శివాలయంకి వైష్ణవాలయంకి వెళ్తే చాలా మంచిది. అండ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజంతా కూడా మీరు ఏమీ తినకూడదండి. కంప్లీట్గా పూజ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను, కంప్లీట్గా నేను చెయ్యాలి అనుకుంటున్నాను, నాకు ఆరోగ్యరీతి అంతా బాగుంది, నాకు ఎలాంటి సమస్య లేదు అని అనుకునే వాళ్ళు మాత్రమే ఈ నియమాలన్నీ కూడా పాటించండి. ఏమీ తినకూడదు, పొయ్యి మీద పెట్టిన టీ కాఫీతో సహా తీసుకోకూడదు అన్నమాట. ఎందుకంటే పొయ్యి మీద పెట్టినవి ఏమీ తినకూడదు అంటారు ఆ రోజు, అందుకని పొయ్యి మీద పెట్టినవి ఏమీ కూడా తీసుకోకుండా ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకుంటూ ఆ రోజంతా కూడా విష్ణు సహస్రనామం కానీ కార్తీక పురాణం కానీ లింగాష్టకం కానీ చదువుకుంటూ మనము దేవుడి యొక్క ధ్యానంలోనే రోజంతటిని కూడా గడపాలి. వీలైతే మన ఫ్రెండ్స్తోని అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో గుడికి వెళ్ళడం లేదంటే ఇతరితర ఏమైనా గుళ్ళు ఉన్నాయనుకుంటే ఆ గుళ్ళు సందర్శించడానికి వెళ్ళడం అవన్నీ కూడా చేసి అక్కడ కార్తీక పురాణంలో ఉన్న కొన్ని స్టోరీస్ని అన్నీ కూడా చదువుకొని వాళ్ళందరితో కూడా ఆ అనుభవాలంతా కూడా పంచుకొని ఓన్లీ దేవుడి మీద మాత్రమే ధ్యానం ఉంచి దేవుడి కోసం మాత్రమే మనము మాట్లాడుకోవాలి. వేరే వాళ్ళ కోసం మాట్లాడుకోవడం కానీ వేరే వాళ్ళని ఉద్దేశించి చెడుగా అనుకోవడం కానీ చేస్తే మీరు ఎంత వైభోగంగా పూజ చేసినా పూజ 0 అయిపోయినట్టే. అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం వెనకర్లు పెట్టి మాట్లాడుకోవడం అలాంటివి ఏమీ చేయకుండా చక్కగా మీ పూజను మీరు చేసుకుంటూ దేవుడి యొక్క ధ్యానంలోనే ఆ రోజంతా గడిపి గడిపినట్లయితే చాలా మంచిది. అండ్ ఆ రోజంతా కూడా నిద్రపోకుండా డే అంతా కూడా ఈవినింగ్ అయ్యేసరికి మరొకసారి తలస్నానం అంతా కూడా చేసి మళ్ళీ దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. అయితే సేమ్ కుందుల్లో దీపారాధన చేయొచ్చా అంటే మీరు పిండి ప్రమిదలు అన్నీ కూడా తీసేసి వేరే ప్రమిదలు పెట్టి చేయొచ్చు. కొబ్బరి దీపారాధన అన్నీ కూడా చక్కగా వెలుగుతాయండి. కొంచెం పెద్ద కొబ్బరికాయ తెచ్చి కనుక పెట్టామంటే అందులో కొంచెం నూనె వడ్డించి మనం కొంచెం ధూపం, దీపం, నైవేద్యం సమర్పించినట్లయితే విష్ణుమూర్తి పూజ, శివయ్య పూజ అనేది అక్కడతో కంప్లీట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మనం నిత్య పూజ అయినా దామోదరిన పూజ అండ్ అలాగే తులసి పూజ అన్నీ కూడా చేసుకొని మళ్ళీ ఈవినింగ్ మీకు వీలైతే గుడికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణుడు ఉంటే కనుక అక్కడ బ్రాహ్మణునికి దీపదానం ఏదైనా ఇచ్చి మీరు ఆయన కాళ్ళకి దండం పెట్టుకొని అలాగే దేవుడికి కూడా దండం పెట్టుకొని దీపారాధన ఏదైనా చేసి ఇంటికి రావాలి. రాత్రి అంతా కూడా మీరు దేవుడి ధ్యానంలోనే ఉండి మీకు వీలైతే కనుక అట్లీస్ట్ 12 వరకైనా సరే మేల్కొని ఉండాలి. రాత్రి కూడా మీరు దైవ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ మాత్రమే తీసుకోవాలన్నమాట. అప్పుడు కూడా రైస్ లాంటివి ఏమీ తీసుకోకూడదు. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు లేచి యథావిధిగా మళ్ళీ తలస్నానం అంతా కూడా చేసి మళ్ళీ మీరు పూజను అంతా కూడా యథావిధిగా చేసుకొని ఎలా అయితే చెప్పినదంతా కూడా చేసుకొని మీరు మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి పేద బ్రాహ్మణుడికి వస్త్రం కానీ అలాగే స్వయంపాక దానం కానీ దీపదానం కానీ ఇలాంటివి తేనె, ఉలవలు అండ్ గోధుమలు ఇలాంటివన్నీ కూడా దానం ఇచ్చి ఆ దానం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న అయ్యవారి కంటే పంతులు గారికి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత మనం అప్పుడు ఉపవాస దీక్ష అనేది విరమించుకొని మనము ఏమైనా సాత్విక ఆహారాన్ని తినాలి, అంటే నాన్ వెజ్ కాకుండా మంచిగా వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా తీసుకొని మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలన్నమాట. ఇది కంప్లీట్గా ఏకాదశి పూజ చేసుకునే వాళ్ళు ఇలా కంప్లీట్గా పూజనైతే చేసుకోవాలి. అండ్ ద్వాదశి రోజు కూడా నైట్ కింద పడుకోవాలి. ఆ రోజు కూడా ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలన్నమాట. లేదు మీరు ఏమీ చేయలేమని అనుకునే వాళ్ళు హ్యాపీగా ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి శివయ్యకి ఒక్కటైనా సరే కొబ్బరి దీపారాధన లేదంటే ఉసిరి దీపారాధన 365 ఒత్తో దీపారాధన చేసేసి దండం పెట్టుకోండి సరిపోతుంది. ఒక్క బిల్వపత్రమైనా సమర్పించండి సరిపోతుంది. ఇది కూడా అవ్వదు అని అనుకునే వాళ్ళు గుడికి వెళ్ళి అలా శివయ్యను చూస్తూ దండం పెట్టుకొని వచ్చేసేయండి.
నిదిట్న బూది ధరించి అలా అయినా సరిపోతుంది అన్నమాట. మన ఇష్టం మనకి ఎలా నచ్చితే అలా మనము దేవుడిని అనేది ప్రార్థించవచ్చు అన్నమాట. కానీ పూర్తిగా ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి పూజని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజను చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఫలితం అనేది అంతే తొందరగా ఎదురవుతుంది అన్నమాట. మీరు ఒక్కసారి చేసి చూడండి, ఎప్పటికీ కూడా ఈ పూజని చేస్తూ చేస్తూ చేస్తూనే ఉంటారు. అండ్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఈ పూజ చేయడం, దాదాపు 17 సంవత్సరాల నుంచి ఉపవాసం అన్నీ కూడా ఉండి నేను ఈ పూజను అయితే కంప్లీట్గా చేస్తాను. కార్తీక శుద్ధ ఏకాదశి పూజ అలాగే పౌర్ణమి పూజ ఈ రెండు కూడా చాలా నియమనిష్టలతో పూజనైతే చేస్తానన్నమాట. ఇలా మీరు కార్తీక శుద్ధ ఏకాదశి పూజని అందరూ కూడా చేసుకోండి. వీలైతే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఒకవేళ షేర్ చేయకపోయినా సరే మీరు ఇలా పద్ధతి ఇలా చేసుకుంటే మంచిదంట అని చెప్పైనా సరే చెప్తే అందరికీ ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడిన పని చేస్తే మనకి కూడా దేవుడు ఎంతో కొంత మంచి చేస్తాడు. ఆ తర్వాత ద్వాదశ అంతా అయిపోయిన తర్వాత పేటనంతా కూడా తీసేసి పువ్వుల్ని అన్నిటిని కూడా ఒక చెట్టు కింద వేసేసి ఆ పిండి ప్రందుల్ని ఆవుకు దేనికైనా తినిపించేస్తే మంచిది. అలాగే ద్వాదశ రోజు గోవు దగ్గర ప్రదక్షిణ చేసి గోవుకి బెల్లం కానీ అరటిపళ్ళు కానీ తినిపిస్తే కూడా చాలా మంచిదన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.